వెల్కమ్ బ్యాక్ టు జీరో బాస్. బిగ్ బాస్ అంటే ఇప్పుడు క్రేజీ రియాలిటీ షో. షోలో పాల్గొనేందుకు ఆసక్తి చూపారు యాంకర్లు, నటీ నటిమల్లు. తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ షో అంటే యువతకు అట్రాక్షన్. గత 3 సెషన్స్ను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు 4 సెషన్తో తెరపైకొచ్చింది. ప్రముఖ సినీ స్టార్ నాగార్జున యాంకరింగ్తో బిగ్ బాస్ పూర్ణ చేపట్టింది స్టార్ మాటివి. ఇంతవరకు బాగానే ఉన్న ఈ రియాలిటీ షోపై అనేక వివాదాలు వెలుగులోకొచ్చాయి. బిగ్ బాస్ రూమ్లోనే కాదు, బయట కూడా షోపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రత్యేకంగా కొన్ని విషయాలపై, వివాదాస్పద అంశాలపై కేసులు కూడా నమోదయ్యాయి. ఫోర్ పేరుతో తెలుగులో సందడి మొదలైంది. మొత్తానికి ఈ రియాలిటీ షో గ్రాండ్ గా ప్రారంభమైంది. కరోనా కాలంలో ఈ షో ప్రసారం చేస్తుంది స్టార్మా. మాస్క్ కావాల్సింది ముఖానికి కానీ ఎంటర్టైన్మెంట్ కు కాదు అంటూ స్క్రీన్ పైకి వచ్చేశారు. తారా జువల వెలుగులో గ్యాండ్రీగా ఎంట్రీ ఇచ్చారు టాలీవుడ్ మన్మధుడు నాగార్జున. తన సినిమాలోని పాటలకే అదర కొట్టే స్టెప్పులు వేశాడు. అయితే ఈసారి వేదికపై డ్యూయల్ రోల్ చేయడం అందరినీ అలరించింది. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో అండి. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? దినేష్ అండి, చిత్తూరు నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి దినేష్ గారు. అది మొత్తం బిగ్ బాస్ మొత్తం ఫేక్ అండి. అసలు బిగ్ బాస్ మొత్తం ఫేక్? ఆ స్క్రిప్టెడ్ అండి మొత్తం. బిగ్ బాస్ 1, 2, 3 తో పోలిస్తే 4 మొత్తం స్క్రిప్టెడ్ అండి. 1 చాలా బెస్ట్ అండి. 1, 2, 3 స్క్రిప్టెడే కాదు, అసలు 4 మొత్తం స్క్రిప్టెడ్ అండి. ఓకే, 1, 2, 3 తో కంపేర్ చేస్తే 4 ఎలా ఉంది? ఆ కంప్లీట్లీ స్క్రిప్టెడ్ అండి. కంప్లీట్లీ బెస్ట్ ఆన్ స్క్రిప్ట్ అంటారు? ఓకే, వాట్ ఎవర్ ఇన్ ద షో, అవి స్క్రిప్ట్స్ అయినా సరే, లేకపోతే టాస్క్లు అయినా సరే, యాక్టింగ్ అయినా, ఎమోషన్స్ అయినా, ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ స్క్రిప్ట్ అంటారు? అవునండి, మొత్తం స్క్రిప్టెడ్ అండి. అసలు అది మోనల్ది, అఖిల్ది, అభిజిత్ ది చూస్తే నిజంగానే వాళ్ళకి సినిమా చేయడానికి వచ్చినట్టు అనిపిస్తుంది. మొత్తం యాక్టింగ్ అండి. ఓకే, రియాలిటీ షో కాదు, రియాలిటీలో లేదు, ఓన్లీ యాక్టింగ్. పేరుకే రియాలిటీ షో బెస్ట్ అంట, వరల్డ్ బిగ్గెస్ట్ షో అంటారు. కానీ ఫేక్ అండి, అసలు ఒక్కొక్క ఎపిసోడ్ చూస్తుంటే కావాలని చేసినట్టు అనిపిస్తుంది అండి. ఇది మేము డైలీ చూస్తామండి ఫ్యామిలీతో. ఒక లిమిట్ అనేది ఉంటుందండి, ఆ లిమిట్ దాటి చేస్తే ఏం బాగోదు. అదే, ఏ అంశాలు లిమిట్ దాటి అంటారు, దాటకుండా ఉంటే ఏవి బాగుంటాయి? అసలు మాటలు అయితే ఈసారి కంప్లీట్ దాటేస్తుంది లిమిట్. నిన్న ఎపిసోడ్ చూసారా? నిన్నటి ఎపిసోడ్ చూసారా? నిన్నటి చూడలేదండి, ఇంట్రెస్ట్ పోయిందండి. అసలు అది మొత్తం స్క్రిప్ట్ అని తెలిసాక ఇంట్రెస్ట్ పోయిందండి. అసలు చూడాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. నేనైతే 2 మాత్రం బెస్ట్ అండి, అన్నిట్లో కంపేర్ చేస్తే 2 బెస్ట్ అండి. అసలు 4 వేస్ట్ అండి. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ అండి దినేష్ గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో అండి. హలో, హలో అండి. హలో, కాల్ కలిసిందండి, మాట్లాడండి. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుడ్ ఈవినింగ్, విశాఖపట్నం గురుమూర్తిరావు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి గురుమూర్తిరావు గారు. మెసేజ్ ఇవ్వాలంటే ఏమీ లేదు అసలు. ఇంత కాలం బట్టి కరోనా రన్ అవుతుంది, ఎప్పుడెప్పుడు 6-7 మంత్స్ అయ్యింది. కరోనా గురించి ఒక్క మాట మాట్లాడు, అందరూ కలిసి గుమ్మగూడు ఉంటున్నారు కదా, ఎంత సరే ఒకసారి మాస్క్ పెట్టుకుని చూపిస్తా అసలు షోర్ కాబట్టి అది వాళ్ళకి అది ఓకే మాస్క్ పెట్టుకోవాలని ఐడియా వస్తుంది. పడిపోయింది విశేషాలు లేవు అక్కడ, మాస్క్ కానీ పిల్లలు స్కూల్స్ వచ్చి కానీ అటువంటి ఊరాడుకోవడం తగులాడు వాళ్ళ వాళ్ళు పోటీగా ఉంటుంది. కానీ పోటీ కూడా ఏం పోటీ, తగులాడుకోవడం పోటీ అది, తగులాడుకోవడం పోటీ లాగా కాబట్టి. కానీ మా ఒకవేళ వెళ్ళిపోతున్న మనిషి త్రీ క్యాప్టెన్ చేయడం అన్నది, అందరూ నెగిటివ్ చూపించినట్టు మనకి ఆయన త్రీ క్యాప్టెన్ చేయడం, ఆయన ఓవర్ యాక్ట్ చేస్తా ఉంటాడు, ఆయన తెలమారా ఎవరో
ఆయన ఇలాగ బాగలేదు ఏంటంటే డైరెక్ట్ నాగానే తెలుసు తెలుసు కూడా ఎందుకు చేస్తారో తెలియదు మెసేజ్ ఇవ్వడానికి కనపడలేదు అసలు ఏమాత్రం మెసేజ్ ఉంటే ఆయన ఇంప్రెస్ చూడడానికి అట్లా బాగుంటుంది ఎవరిని చూస్తారు అట్లాగే డబ్బులు చూస్తారు ఎవరన్నా బిగ్ బాస్ అది ఎప్పుడు తగులాడుకోవడం వాళ్ళు తగులాడుకోవడం చాలా అసహ్యంగా అవుతారు ఎవ్రీడే ఇప్పుడు ఒకరోజు కదా ఒకరోజు కదా రెండు రోజుల ఒకరోజు తక్కువ రెండు రోజులు ఉండొచ్చు కదా నవ్వుతారు ఉండొచ్చు కదా అది లేదు ప్లస్ ఇంప్రెస్ లేదు ప్లస్ ఏమైనా సోషల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బోర్డు అవి డిస్కస్ చేయొచ్చు కదా అవి లేవు అసలు ఏమీ లేవు ఇలా ఉంటుందట పైన ఇలా ఉంటుంది అనుకోవచ్చు కదా అందరూ ఇంట్లో ఉంటే పై విషయాలు తెలియదని తెలుసు ఎంత తెలియండి అందరూ తెలుస్తాయి బట్ స్టిల్ వాళ్ళు అసలు మాట్లే మాట్లాడిపోవట్లేదు లేవు వాళ్ళ వాళ్ళే వద్ద ప్రపంచంలో ఉంది అక్కడ బిగ్ బాస్ ఉన్న కాక వాళ్ళ ప్రపంచం వాళ్ళే వాళ్ళే ఉంది అక్కడ అది మంచి కాదు కదా అది తెలుసుకుంటే ఏమన్నా గొప్ప విషయం ఒక విషయం డిస్కస్ చేసిన గొప్ప విషయం అది ఎందుకంటే అందరు చూస్తారు అది కొన్ని వేల కోట్ల మంది చూస్తున్నప్పుడు ఎంత స్పెషల్ వెరైటీ ఉండాలి అది రావట్లేదు. థ్యాంక్ యూ అండి గురుమూర్తిరావు గారు మంచి అభిప్రాయం తెలియజేశారు. అయితే షో అంతా పూర్తిగా ఎప్పుడో ఒకసారి గొడవలో పెడితే ఓకే ఇది సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి గొడవ పడుతుంది సమంజసమే అని అనిపిస్తుంది. కాకపోతే ఎప్పుడు చూసినా గొడవలే అయితే గొడవల కోసమే షో పెట్టారు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రెడ్ థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో అండి. హలో 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 నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరండి? విజయవాడ. మీ పేరు చెప్పండి. కృష్ణకుమారి. చెప్పండి కృష్ణకుమారి గారు. టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి మీరు. చెప్పండి. కుసుమకుమారి మేడం. చెప్పండి కుసుమకుమారి గారు. కుసుమకుమారి. కుసుమకుమారి గారు చెప్పండి. టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి. చెప్పండి మేడం. ఒక్కటే మాట చెప్తా నేను. ఈ బిగ్ బాస్ కంటే ఇంకేమన్నా షోస్ ఈ బిగ్ బాస్ షో అసలు ఏం బాగలేదండి. ఓకే ఏం బాగోలేదు? ఏం బాగలేదు అసలు. అసలు ఏం నచ్చలేదా మీకు? అసలు నచ్చలేదు. అందులో ఒక ఎలిమెంట్ కూడా నచ్చలేదా మీకు? అసలు చూసారా మరి కనీసం ఒకటి రెండు సార్లు చూసారా? అసలు చూడలేదు. ఎన్నైతే ఆ మట్టి పూసుకోవడం పిల్లలతో పొడుచుకోవడం కోడిగుడు పగలగొట్టుకోవడం చూస్తున్నా మేడం. రైట్ టాస్క్లేవి నచ్చలేదు అంటారు. రైట్ అండి. ఓవరాల్ గా అయితే ఒక ఎలిమెంట్ కూడా ఇందులో బాగాలేదని చెప్తున్నారు కుసుమకుమార్ గారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరండి? చెప్పండి మేడం. బిగ్ బాస్ మీరు లైవ్ ప్రోగ్రామ్ పెట్టారు కదా? అవునండి. ఇటువంటి ప్రోగ్రామ్ హలో చెప్పండి వినపడుతుంది మాట్లాడండి. అది మేడం ప్రోగ్రామ్ ఒక ఛానల్లో నేషనల్ వైజ్ చూస్తున్నారు కోట్ల మంది చూస్తున్నారు అని చెప్తున్నారు కదా? అవును. అంటే ఏమన్నా ఏమన్నా ఒక మెసేజ్ ప్రోగ్రామ్ లేకుంటే వాళ్ళ వాళ్ళ జీవితాల గురించి ఇంకో నేర్చుకోవడానికి ఏమన్నా ఆస్కారం ఎటువంటి ప్రోగ్రామ్ కోట్ల మంది ఎక్కడ చూస్తారు మేడం? ఓన్లీ వాళ్ళు పబ్లిసిటీ తీసుకుంటున్నారా లేకపోతే కావాలని ఇళ్ళందరూ చూడాలనుకుంటున్నారా? ఏంటండి ఏది బిగ్ బాసా? నేను చెప్పింది అర్థమైంది మేడం మీకు? లేదండి మీరు మాట్లాడుతుంది బిగ్ బాస్ గురించే కదా? బిగ్ బాస్ గురించే మేడం. ఏమను ఒకవేళ పోటీగా ఆడుతున్నారు అనుకుందాం. నాకైతే పోటీగా ఆడుతున్నట్లు అనిపించలేదు బిగ్ బాస్ లో. ఓకే ఇప్పుడు ఎటువంటిది లేదు. ఇప్పుడు ఎటువంటి గుణాలు ఉంది దానిలో ఆమె ఆమె పాటించడానికి ఎటువంటిది లేదు. ఊకే ఆమె అందచందాలు చెప్పడం కోసం ఊకే ఆమె కలరింగ్ చెప్పిన కోసం ఇన్ని రోజులు హెల్మెట్ చెప్పుకుని పెట్టారేమో అనిపిస్తుంది నాకు. అవునా కదా? బిగ్ బాస్ చూసే చాలా ఆత్మహత్యలు ఆమె ఆడే కన్నింగ్ కానీ ఆమె యాక్టివేషన్ ఆమె తనలో పాల్గొనే యాక్టివ్ గా ఉండడం కానీ ఎటువంటి యాక్టివ్ ఎక్కడా లేదు. పొద్దుమూలు ఏడుచుకోవడము అంటే ఏడవడం కోసం ఆమె పెట్టారా ఏడిస్తే ఎట్లా ఓటు చూడడానికి కోసం పెట్టారా అర్థం కాలేదు. మరి ఆమెకి ఎవరు ఓటు వేస్తున్నారా నిజమైన ఓటు వేస్తే ఇంతవరకు నిలబెడుతున్నారా నాకు తెలియదు. అవసరం లేని ఎమోషన్స్ అవసరం లేని ఎమోషన్స్ ని ఎక్కువగా పండిస్తున్నారు. అక్కడ ఏడవలసిన అవసరం లేకపోయినా పది పైసలు ఏడవలసిన చోట 100 రూపీస్ ఏడ్ చేస్తున్నారు అని ప్రతి చోట ఏడవడం లేదా ఏడవడానికి పెట్టినట్టున్నదా అని. అవునా మీరు కూడా చూస్తుంటారు కదండి జనాలంతా చూస్తుంటారు. అవును
అంటే ఇక్కడ ఏంటంటే సింపతి ఉంటుందండి, సింపతి కూడా దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. కొంతమంది ఎలా ఉంటారు, కొంతమంది ఎలా ఉంటారంటే రెండు కన్నీటి చుక్కలు వేస్తే సింపతి వేస్తారు, దానివల్ల ఓట్లు వస్తాయి, ఈ రకంగా ఉండేవాళ్ళు ఉంటారు. ఏదో టాస్క్ లో కింద పడడము, కాళ్ళ చేతిలో ఇరగడము, ఏమంటే సింపతి వస్తుంది. అంటే ఏడిస్తే సింపతి వస్తుందని చాలా మంది అనుకుంటారు, అందులో ఇది ఒక భాగం అంతే. మీ వాయిస్ గట్టిగా రావడం లేదు. ఇప్పుడు ఇంతకు ముందు ఎలిమెంట్ అయిన వాళ్ళు, హలో చెప్పండి, ఇంతకు ముందు ఎలిమెంట్ అయిన వాళ్ళు బాగా చేస్తున్నారు, విద్యార్థి ఆమె బాగా ఆడింది, తర్వాత ఇంతకు ముందు పోయిన వాళ్ళంతా బాగా ఆడుతున్నారు. ఆ వాళ్ళలో కనీసం 5% కూడా లేదు, ఆమె ఇంకా కొనసాగుతూనే ఉంది. నిజమైన ఓట్లు పడుతున్నాయట, లేకుంటే ఆమె చూడడానికి పెడుతున్నారు అనుకుంటున్నారా? రైట్ అండి, థ్యాంక్ యూ అండి. నాగార్జున గారు ఒకసారి ఆమె కన్నింగ్ ఆడుతుందని కూడా చూపించాడు సోహెల్కి, తర్వాత అఖిల్కి. ఆయన కూడా ఇంకా ఆమె ఎలివేట్ చేయకుండా పెట్టినాడంటే ఇంకా ఇలాంటి చూడాలని అత్యుత్సాహం చూస్తారని ఆమె పెట్టినారా లేదన్నా, లేకుంటే ఓటింగ్ లేకుండా పెట్టినారా అని ప్రతి ఒక్కరు కూడా. ఎలిమినేషన్ ఏదైతే ఉందో ఆ ఎలిమినేషన్ అయితే ప్రతి ఒక్కరు పాయింట్అవుట్ చేసేలాగే ఉంది. ఎందుకంటే నాగార్జున గారు ఇలా కన్నింగ్ గేమ్స్ ఆడుతున్నారు, ఇలా ఆడుతున్నారు, వీళ్ళు ఆడట్లేదు, వీళ్ళు ఉండొచ్చు, వీళ్ళు ఉండకూడదు అని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా ఎలిమినేషన్ వరకు వచ్చేటట్లయితే ప్రేక్షకులు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ప్రేక్షకుల అభిప్రాయానికి భిన్నంగా ఎలిమినేషన్స్ అనేవి జరుగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. బిగ్ బాస్ షో నిజంగానే జీరో బాస్ మేడం. ఓకే, మీ పేరమ్మా? సింధు ప్రియా, ప్రకాశం జిల్లా. చెప్పండి సింధు గారు. బిగ్ బాస్ షో నిజంగానే జీరో బాస్ మేడం. అసలు అమ్మా రాజశేఖర్ గారు అసలు నచ్చరు మేడం. ఓకే, టీవీ చూస్తూ మాట్లాడకండి అమ్మా, సింధు గారు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు. అమ్మా రాజశేఖర్ గారిని టార్గెట్ చేస్తే వారిని టార్గెట్ చేస్తారు మేడం. ఓకే, అమ్మా రాజశేఖర్ గారు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? అమ్మా రాజశేఖర్ అయితే లాస్ట్ వీక్ ఎవరైతే అమ్మా రాజశేఖర్ ని ఎలిమినేషన్ కి నామినేట్ చేశారో, ఇప్పుడు అమ్మా రాజశేఖర్ ఎలిమినేట్ అవ్వలేదు కాబట్టి, ఎలిమినేషన్ నుంచి తప్పుకున్నారు కాబట్టి, ఇప్పుడు సేఫ్ జోన్ లో హౌస్ లో ఉన్నారు కాబట్టి, తన పేరు ఎలిమినేషన్ కి ఎవరైతే నామినేట్ చేశారో వాళ్ళని టార్గెట్ గా చేసుకుని వారి మీద హెరాస్మెంట్ మొదలు పెట్టారు. అసలు బిగ్ బాస్ షోకి పెట్టే డబ్బు మొత్తం అనాథలకు పెడితే పుణ్యమైనా వస్తుంది మేడం. అసలు బ్యాన్ చేయాలి మేడం, అసలు చూడబుద్ధే కాదు మేడం బిగ్ బాస్ షో ఎందుకు పెట్టారు. ఓకే, రైట్ అమ్మా, మీరు చూస్తున్నారా? రైట్ అండి, థ్యాంక్ యూ అండి, మీ అభిప్రాయం తెలుసు. ఇంత ఖర్చు పెట్టే బదులు ఏదైనా ఒక మంచి పనికి ఖర్చు పెడితే బాగుంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి షోస్ చూసేటప్పుడు ఆలోచించుకోవాలని చెప్తున్నారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, నా పేరు మేఘన మేడం. చెప్పండి నీలిమ గారు. మేడం, నా ఒపీనియన్ అయితే యాజ్ యంగ్స్టర్ గా ఇది అందరికి నచ్చకపోవచ్చు, బట్ ఒక ప్లాట్ఫామ్ లో నా ఒపీనియన్ షేర్ చేసుకుని ఒక యంగ్స్టర్ గా కొంతమందికి ఇన్స్పైర్ చేయాలనుకుంటున్నాను మేడం. నేను ఏంటమ్మా, ఒక యంగ్స్టర్ గా ఒక నా ఒపీనియన్ షేర్ చేసుకుని ప్లాట్ఫామ్ లో కొంతమందికి అట్లీస్ట్ చూస్తే ఒకరిద్దరికైనా మానపిచ్చి ఇన్స్పైర్ చేయాలనుకుంటున్నాను మేడం. చెప్పండి మేడం. ఆల్రెడీ కొంచెం పెద్దగా మాట్లాడండి మీరు. మేడం, ఏంటంటే మేడం, అది యూజ్లెస్ మేడం. అసలు దాంట్లో వచ్చే కంటెంట్ మనకి దేనికి యూజ్ అవుతుంది చెప్పండి మేడం. మీరు చేస్తున్న దానికి ఐ రియల్లీ అప్రిషియేట్ యూ మ్యామ్, యువర్ ఛానల్. థ్యాంక్ యూ అమ్మా. మేడం, ఏంటంటే ఒక యంగ్స్టర్ గా ఎవరైనా కాదు, యంగ్స్టర్స్ కాదు, చాలా మంది చూస్తున్నారు. ఒక ఫ్యామిలీలో కూర్చొని చూసేటప్పుడు దాన్ని చూడాలంటే ఎలా ఉంది మేడం, చూడడానికి చూడండి. అండ్ అలాగే పోనీ దాని ద్వారా ఒకళ్ళు యూజ్ అవుతున్నారా అంటే ఆ వెళ్ళే సెలబ్రిటీస్ తప్ప ఎవరికి యూజ్ లేదు మేడం. అది ఇప్పుడు డిఫరెంట్ ప్రొఫెషన్స్ లో నుంచి తీసుకొచ్చి పెట్టండి, ఒక రైతును పెట్టండి, ఒక రైతే కాదు మేడం, ఒక్కొక్క ప్రొఫెషన్ ఒక్కొక్కరిని తీసుకొస్తే వాళ్ళ మెంటాలిటీ తెలుస్తుంది, పోనీ ఇంకొకరికి యూజ్ అవుతుంది అని చెప్పి ఉంటది. ఇలాంటి కంటెంట్ పెట్టడం వల్ల అవును మేడం, పెద్ద పెద్ద షో చేస్తున్నారు. ఇప్పుడు నీలావరి కోటీశ్వరుడు చూసినప్పుడు అంతే సేమ్ వచ్చింది, కానీ జనాలకి యూజ్ అయింది. ఇలాంటి చూసి ఇంకా టీఆర్పీని పెంచి ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పి నేను యాంగ్స్టర్స్ నా ఫ్రెండ్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ అలాగే టైం వేస్ట్ చేసుకోవద్దు మాక్సిమం, వీటిని చూడడం వల్ల మనం డిస్ట్రాక్ట్ అయిపోతాము. అండ్ అలాగే టైం వేస్ట్ తప్ప మనకు వచ్చేది అంటూ 0%
ఇంకా నెట్ యూజ్ చేసి ఇంకొకరికి బెనిఫిట్ చేస్తున్నాం అంతే. రైట్ అండి, రైట్ అండి, థ్యాంక్ యూ అండి, మంచి అభిప్రాయాన్ని తెలియజేశారు. దీనివల్ల టైం వేస్ట్ చేసుకోవద్దు, యంగ్స్టార్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చూస్తూ కూడా దీనికి అడిక్ట్ అవ్వద్దు, ఇదన్నీ కూడా ఏదైనా ఉపయోగపడే దాని మీద ఆ టైం కేటాయించండి అంటూ కూడా ఒక మంచి సలహా ఇచ్చారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో అండి, హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి రమేష్ గారు. ఇప్పుడు ఈ షో వల్ల జనాలకు వచ్చేది ఏమి లేదండి మేడం గారు? ఇప్పుడు ఈ షోలో చేసినందుకు వాళ్ళకి ఏమైనా సాలరీలు ఇస్తారా మేడం గారు? షోలో చేసినందుకు బిగ్ బాస్ లో ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఏదైనా అమౌంట్ ఇస్తారా అని అడుగుతున్నారు, అంతేనా? అవును మేడం గారు. ఇస్తారండి, ఇస్తారు. ఇప్పుడు ఆ సాలరీ ఏదో మామూలుగా ఏదన్నా మంచి ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళకి ఇస్తే మేడం గారు? ఎవరు ఎవరి కోసం ఊరికినే పనిచేయరండి, ఎందుకంటే ఒక నిమిషం విలువెంతో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కాబట్టి. వాళ్ళు హౌస్ లో ఉన్నంత మాత్రాన వాళ్ళు ఖాళీగా వచ్చి లేకపోతే ఏదో చేసి ఫేమ్ కోసం వచ్చిపోయారు, పర్ డే ఇంత అనేది రెమ్యునేషన్ అనేది ముందే మాట్లాడుకుంటారు, ముందే ఫిక్స్ చేసుకుంటారు. కొంతమందికి అయితే 50,000 నుంచి 1,00,000 కూడా ఈ రెమ్యునేషన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళందరికీ ఇచ్చే అమౌంట్ అయితే ఏదైతే ఉందో ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారో ఇలాంటి షోస్ ని పక్కన పెట్టి? హలో, రైట్, థ్యాంక్ యూ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? హలో, హలో అండి, నమస్తే, మీ పేరు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? మాజబాబు నుంచి కాల్ చేస్తున్నామండి. నల్గొండ డిస్ట్రిక్ట్ అండి. నల్గొండ డిస్ట్రిక్ట్ అండి, మీ పేరండి? నా పేరు. హలో, రమ్య అండి. రమ్య గారు చెప్పండి, టూ కాల్స్ క్లాష్ అవుతున్నాయి, ఒకసారి చూసుకోండి. రమ్య గారు చెప్పండి. హలో, జీరో బాస్ అనేది కరెక్ట్ ట్యాగ్ అండి మీరు ఇచ్చింది బిగ్ బాస్ గురించి. ఓకే అండి, ఎందుకంటే దాని వల్ల ఇప్పుడు ఉన్న యూత్ మొత్తం అట్రాక్ట్ అయిపోతున్నారు. అసలు వేస్ట్ షో, ఏమన్నా టైం పాస్ కోసం అసలు ఏం యూజ్ ఉండదు ఆ షో గురించి. టీవీ సౌండ్, రమ్య గారు మీ టీవీ సౌండ్ కొంచెం తగ్గించి మాట్లాడడానికి ప్రయత్నించండి. ఓకే, వాళ్ళు చేస్తున్న షో ఏంటంటే సామాన్య ప్రజలకి కొంచెమైనా ఉపయోగపడాలి. షో ఏదైనా చేస్తే సామాన్య ప్రజలకి కాస్త ఉపయోగం ఉండాలి, దానివల్ల సమాజానికి కొంచెం మెసేజ్ ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు పిలిపించుకుంటున్నారు, ఒక 15-16 మందిని పిలిపించుకుంటున్నారు. సో వాటి వల్ల ఏమైతుంది, చూసే వాళ్ళు అడిక్ట్ అయ్యి ఇట్లా ఇప్పుడు ఫ్యాన్స్ అనే వాళ్ళు అంటే ఓట్ చేస్తున్నారు, అంతా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫస్టే డిసైడ్ అయిపోతున్నారు ఎవరిని విన్ చేయాలి, అంతకోసానికి షో పెట్టడం ఎందుకండి? అవును, yes, ప్రీ ప్లాన్డ్ గా ఎలిమినేషన్ అనేది ప్రాసెస్ జరుగుతుంది. ప్రజలని బేస్ చేసుకొని ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది ఉండాలి. సో ఇట్లాంటివి చేస్తే, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా పెట్టేటప్పుడు ఏమైనా యూజ్ ఉంటారా? ఇప్పుడు సెలబ్రిటీస్ ని పిలుస్తున్నారు, ఆల్రెడీ ఉన్న వాళ్ళే బాగుపడతారు, కానీ లేని వాళ్ళకి ఏం ఉపయోగం ఉండదు కదండి. రైట్ అండి, పెట్టినప్పుడు సామాన్య ప్రజల కోసం ఏమైనా చేస్తే బాగుండు. సామాన్య ప్రజలను పెట్టి చేస్తున్న షోస్ వల్ల ఉపయోగం ఉండదనే కదా ఇలాంటి షోస్ చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఎంతో మందికి మేము ఆఫర్స్ ఇస్తున్నాము, జీవితాలు ఇస్తున్నాం అని చెప్పేసి చెప్పుకుంటున్నారు, కానీ ఆల్రెడీ యూట్యూబ్ లో కానీ లేకపోతే షార్ట్ ఫిలిమ్స్ లో కానీ ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఫస్ట్ బిగ్ బాస్ 1 తీసుకున్నట్టే అందరూ కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ తీసుకున్నారు. బిగ్ బాస్ 2-3కి వచ్చేసరికి ఆ సెలెక్షన్ అనేది కొంచెం తగ్గుకుంటూ వచ్చింది. మొత్తానికి బిగ్ బాస్ 4 లాస్ట్ కి వచ్చేసరికి ఏంటంటే పూర్తి స్థాయిలో డౌన్ అయిపోయిన తర్వాత ఓన్లీ ఎవరైతే ఉన్నారో యూట్యూబ్ లో కానీ లేకపోతే షార్ట్ ఫిలిమ్స్ లో కానీ ఎవరైతే నటిస్తున్నారో కొంతమందికి వాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా తెలియదు. స్టార్ కాస్ట్ అనేది అలా తీసుకున్నారు, దానివల్ల అది మెయిన్ డిసడ్వాంటేజ్ అయింది బిగ్ బాస్ 4కి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో స్ట్రాంగ్ కంటెండర్స్ కూడా ఎవరు లేరు. అంటే ఇప్పుడు ఇప్పుడు కొంచెం స్టార్డమ్ ఉందనుకోండి వాళ్ళకి, సెలబ్రిటీస్ కి ఇప్పుడు ఉన్నారు అభిజిత్, నోయల్, వీళ్ళు ఉన్నారు. సో ఏమైతుందంటే ఇక్కడ ఈ సీజన్ లో గంగవ్వ కూడా వచ్చింది. అవును,
సో ఆమెని ఇప్పుడు అది నిజంగా ఆమె హెల్త్ ప్రాబ్లమ్ పంపించారా తెలీదు, లేకపోతే వీళ్ళు కావాలనే పంపించారో తెలీదు. సో అట్లా అంటే నేను సామాన్య ప్రజలు అంటే ఇప్పుడు గంగవ్వ లాంటి వాళ్ళు లైఫ్ ని స్టార్ట్ చేసే గంగమ్మ, మీరు అనుకున్నట్లు గంగమ్మ సామాన్య ప్రజలు కాదు, సహజంగా కాదు. గంగమ్మ కూడా యూట్యూబ్ లో తన అనేక కార్యక్రమాలు చేశారు, యూట్యూబ్ ద్వారా అందరికి పరిచయం అవుతారు. ఇంకోటి ఏంటంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల గురించి ఆవిడ చేసే ప్రోగ్రామ్స్ కానీ యూట్యూబ్ లో పెట్టే పోస్ట్లు కానీ ప్రతి ఒక్కటి కూడా తెలంగాణ సంత ఏదైతే ఉందో ఆవిడకి అనేక అవార్డు ఇచ్చి సత్కరించడం జరిగింది. అంటే ఆల్రెడీ ఆవిడ ఫేమ్ ఉన్న వ్యక్తే, కాకపోతే యూట్యూబ్ లో చేస్తారు అంతే. ఇప్పుడు గంగమ్మ ప్లేస్ లో కనీసం యూట్యూబ్ లో కాకుండా వేరే వాళ్ళు పెట్టుంటే ఇలాంటి క్వశ్చన్ వచ్చిండేది కాదు. గంగవ్వకి ప్రత్యేకంగా బిగ్ బాస్ 4 ఫేమ్ తీసుకురాలేదు, గంగవ్వకున్న ఫేమ్ ని బిగ్ బాస్ 4 యూజ్ చేసుకుంది అంతే. రైట్, థ్యాంక్ యూ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో అండి. ఇక చూస్తున్నట్లయితే బిగ్ బాస్ 4 టీఆర్పీ ఏదైతే ఉందో రోజు రోజుకి పడిపోతుంది అనేది నిజమని చెప్పాలి. ఎందుకంటే ఎపిసోడ్ స్టార్టింగ్ లో వచ్చేసి 18+ టీఆర్పీ రేటింగ్ లో ఉన్న బిగ్ బాస్ 4 ఇప్పుడు చూసుకున్నట్లయితే 3 టీఆర్పీకి పడిపోయింది. రైట్, థ్యాంక్ యూ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో అండి. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? హలో మేడం గారు. హలో అండి. హలో, మాది ఈస్ట్ గోదావరి అండి. పేరండి? పేరు ఎన్ వెంకటేశ్వర్లు. చెప్పండి వెంకటేశ్వర్లు గారు. ఏంటండి ప్రాబ్లం ఏంటండి బిగ్ బాస్ గురించి అసలు ఏం చెప్తున్నారండి సమాచారం? వీళ్ళు చెప్పండి, వాళ్ళు సమాజానికి ఏం చెప్తారండి? ఒక సెలబ్రేషన్ ఉన్నారండి, అల్లు అల్లు ఒక సెలబ్రిటీ అని ఉన్నారండి బిగ్ బాస్ లోని? లేరు, లేరండి. సెలబ్రిటీస్ స్టార్డమ్ ఉన్న సెలబ్రిటీస్ ఒక్కరు కూడా లేరు. ఏం చేస్తున్నారు? అప్పుడు జబ్బడే కొట్టుకుంటున్నారు, అప్పుడు జబ్బడే కళ్ళు కలుసుకుంటున్నారు, అప్పుడు జబ్బడే ఏంటండి బాబు ఏంటా సెలబ్రేషన్ అంటే నాకేమో అర్థం కాలేదండి. నిజంగా 0% అన్నది 0% గా ఉందండి అది. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి అంటున్నా. రైట్ అండి, థ్యాంక్ యూ, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో అండి. హలో, హలో మేడం, నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే మేడం, మేము మహబూబ్ నగర్ డిస్టిక్ మేడం, వనపర్తి. పేరండి? వెంకట స్వామి మేడం. చెప్పండి వెంకట స్వామి గారు. మేడం ఇది ఇప్పుడు బిగ్ బాస్ షో 4 నడుస్తుంది కదా, సొసైటీకి వీళ్ళు ఏం నేర్పించాలనుకుంటున్నారు, ఏం మెసేజ్ ఇస్తుండ్రు, వాళ్ళకైనా క్లారిటీ ఉందా అని నాకు డౌట్ ఒకటి. సొసైటీకి ఏవి నేర్పించట్లేదండి, దానికి సంబంధించిన క్లారిటీ లేదు. టీఆర్పీ చూస్తున్నారు, అట్ ద సేమ్ టైం దానికి వచ్చే యాడ్ ఏదైతే ఉందో యాడ్ రెవెన్యూ చూస్తున్నారు అంతే. కమర్షియల్స్ ఏవైతే ఉన్నాయో కమర్షియల్ యాడ్ రెవెన్యూ చూస్తున్నారు. అవును, ఇప్పుడు యూత్ గానీ పిల్లలు గానీ, ఇప్పుడు కరోనా టైంలో పిల్లలు కూడా ఆన్లైన్ క్లాసెస్ అవి అని ఫోన్స్ ఇస్తే ఇవన్నీ ఇలాంటి షోస్ పెట్టుకొని వాళ్ళకు వైద్యవి అని పాడి చేసే విధంగా ఉంది. గానీ వీళ్ళు ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టే అమౌంట్ లో మామూలు గ్రామాలు మేడం, అసలు ఒక ఎలక్ట్రిసిటీ లేని, డ్రైనేజీ లేని సొసైటీలు చాలా ఉన్నాయి మేడం. అట్లాంటివి ఊర్లు, విలేజెస్, అలాంటి వాటికి ఒక విలేజ్ కి కనీసం ఒక 30 lakhs గానీ 20 lakhs గానీ ఇట్లా ఇస్తే ఊర్లో ఏవైతే ఉంటాయో వాటిని దత్తత తీసుకుంటే బాగుంటుంది అంటారు. బాగుంటుంది, వాళ్ళకు కూడా నేమ్ ఉంటుంది, సొసైటీ కూడా వాళ్ళని గుర్తిస్తుంది మేడం. ఇప్పుడు డబ్బులు సంపాదించారు వాళ్ళు, సంపాదించి అవి ఎట్లా ఖర్చు పెట్టాలో తెలియట్లేదు, మళ్ళీ సంపాదించే ప్రయత్నంలోనే ఇవన్నీ చేస్తున్నారు. ఇది డబ్బులు సంపాదించే, డబ్బులు ఖర్చు పెట్టే ప్రయత్నం కాదండి వెంకటేష్ గారు, ఇది డబ్బులు సంపాదించే ప్రయత్నం, డబ్బులు ఖర్చు పెట్టే ప్రయత్నం కాదు. కాదు అంటే సంపాదించే ప్రయత్నంలోనే ఉన్నారు, కానీ సొసైటీకి వాళ్ళు ఏమి ఇస్తున్నారు మేడం? ఏమి ఇవ్వట్లేదు కదా వాళ్ళకు. ఒక ఇప్పుడు వాళ్ళు సెలబ్రిటీస్ ని తీసుకొని చేస్తే వాళ్ళకు ఒక ఫేమ్ వస్తుంది తప్ప వాళ్ళు బయటకు వచ్చి సొసైటీలో తిరగలుగుతారా మేడం? అంటే వాళ్ళ మంచిగా సెలెక్షన్ అయ్యి బయటకు వస్తున్నారు, నేమ్ వస్తుందంటే క్యారెక్టర్ వస్తుందంటే వాళ్ళని నటిస్తున్నారు మేడం. వాళ్ళకి విన్ కావాలని చెప్పి వాళ్ళ క్యారెక్టర్ దాచిపెట్టుకుని నటిస్తున్నారు తప్ప సొసైటీకి వాళ్ళు చేస్తున్నది ఏముంది? పోయి వాళ్ళే మనం వాళ్ళ హిస్టరీ తీద్దాం, మనం వాళ్ళ హిస్టరీ తీద్దాం, వాళ్ళు ఏం చేసారు సొసైటీకి, ఇప్పుడు ఏం చేస్తారు, ఫ్యూచర్ లో గెలిచిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? ఏం లేదుగా మేడం. వాళ్ళు ఏదైనా చేయగలగాలి ఇప్పుడు, వాళ్ళ హిస్టరీ
పలానా ఉంది, వాళ్ళ సొసైటీకి చేసిన సర్వీసెస్ అనేది ఒకటి ఉండాలి. ఏదో ఇన్ ఫ్యూచర్ లో గెలిచిన తర్వాతనే ఇది చేస్తున్నారు. ఏమి లేని షోని ఈ షోస్ చేస్తూ డబ్బులు సంపాదించుకుంటా పబ్లిక్ ని. అసలు ఎన్ని మేడం తిండి లేని వాళ్ళు, బట్టలు లేని వాళ్ళు, వైద్యానికి మెడిసిన్ లేని వాళ్ళు ఎంత ఉన్నారు మేడం. అలాంటి వాళ్ళకి సొసైటీకి సేవ చేస్తే కోటి రూపాయలు అంటున్నారు. ఆ కోటి రూపాయలు ఏదో ఇచ్చేది ఒక్కొక్క విలేజ్ వంద విలేజ్ తీసుకుంటే ఒక్కొక్క దానికి ఒక లక్ష రూపాయల దాకా ఇచ్చినా కూడా మనం ఎన్ని సొసైటీలో ఎంత సర్వీస్ చేయొచ్చు మేడం. సో ఇలాంటి యూత్ గానీ పబ్లిక్ గానీ కొంచెం మోటివేషన్ అయ్యి అసలు చూడకూడదు మేడం. నేనైతే అసలు వినిపించగానే దాన్ని తీసే ఛానల్ మార్చేస్తా ఫస్ట్. అది మన టైం వేస్ట్ చేసి మనం మూర్ఖులం అయ్యి అది చేస్తున్నాం. మనం సపోర్ట్ చేయకూడదు వాళ్ళకి. రైట్ అండి, చాలా చక్కని మాట చెప్పారు. ఏదైతే ఉందో ఇప్పుడు మనం చూసి ఇది బాగాలేదు, ఇలా ఇలా ఉంది, అలా ఉంది అనటం కన్నా మనకి నచ్చినప్పుడు దాన్ని తీసి పక్కన పడేయటం అనేది చాలా ఉత్తమమైన విషయం. ఎందుకంటే అన్నెసరీ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి లైఫ్ మీద ఎక్కువ ప్రభావితం ఏవైతే చూపిస్తాయో, వీటి వల్ల సమాజం మీద ఎంత ప్రభావం పడుతుందో, ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో కుటుంబ సభ్యులతో కలిసి చూసేటప్పుడు అవి ఎంతవరకు చూడకుండా ఉంటే అంత మంచిది. ఎలా అయితే ఎఫెక్ట్ ఏవైతే చూపిస్తున్నాయో వాటన్నిటిని కూడా పక్కన పడేయటం చాలా ఉత్తమం. అదే ఇలాగే ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఆలోచన విధానంలో మార్పు వచ్చింది కాబట్టి టీఆర్పీ రేట్లు అనేది కొంచెంగా పడిపోతుంది. 18-3% పడిపోయింది అంటే చాలా యావరేజ్. ఇంటర్నేషనల్ షో అని చెప్పుకుంటున్నారు, నేషనల్ షో అని చెప్పుకుంటున్నారు. అయితే ఈ నేషనల్ షోకి రావాల్సిన టీఆర్పీ ఏదైతే ఉందో ఇప్పుడైతే రావట్లేదు. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో అండి. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు బ్రిజేష్ అండి, కర్నూలు నుంచి కాల్ చేస్తున్నాను. పేరేంటన్నారు? బ్రిజేష్ పటేల్ అండి. చెప్పండి పటేల్ గారు. బిగ్ బాస్ అనేది ఒక మంచి ఫ్లేవర్ తో కూడిన ప్రోగ్రామ్ అండి. యాక్చువల్ గా ఇది ఏ ప్రోగ్రామ్ అండి? దేనితో కూడిన ప్రోగ్రామ్ అండి పటేల్ గారు? ఫ్లేవర్, మంచి ఫ్లేవర్ అండి. ప్రోగ్రామ్ చూడడానికి కొన్ని కోట్ల మంది 9:30 టీవీ దగ్గరికి వెళ్తారండి. కానీ 1, 2, 3 ఉన్న ఫ్లేవర్, బిగ్ బాస్ 4 లో ఫ్లేవర్ కనిపించట్లేదు. ఎమోషన్స్ లేవు, డ్రామా లేదు. ఎంతసేపున్నా ఏదో ఆ చేశామంటే చేశామనేటువంటి కాంటెస్టెంట్ ఉన్నారు. గతంలో బిగ్ బాస్ 3 లో ఉన్న కంటెస్టెంట్ లో ఉన్న దమ్ము, ఒకరు సింగరు, ఒకరు యాంకర్, ఒకరు న్యూస్ రీడర్, అట్లా రకరకాల తీసుకొచ్చారు. ఈసారి తీసుకొచ్చిన వాళ్ళలో మోనాల్ అనే గుజరాతీ, అమ్మరాయ శేఖర్ తమిళ మాట్లాడతారు. బిగ్ బాస్ గారు ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళ ఆ తెలుగులోకి రాలేకపోతున్నారు. తర్వాత ఎమోషన్స్ లేవు, డ్రామా లేదు, కామెడీ లేదు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం కనిపించదు. ఇంత ముందు ఎవరో మాట్లాడినట్టుగా స్క్రిప్టెడే అయినా కూడా ఫీలింగ్ లేవుంది. రైట్ అండి, రైట్ అండి, అర్థమైంది. బిగ్ బాస్ మొత్తానికి కంపేర్ చేస్తే, జరిగిన 3 సీజన్స్ తో కంపేర్ చేసుకుంటే 4th సీజన్ అయితే అంత ఆర్టిఫిషియల్ ఉందని చెప్తున్నారు. వ్యక్తిని గారు పిలిపించి మీరు ఒక బిగ్ బాంబ్ వేయాలంటారు కదా, అట్లా కంపేర్ చేస్తే 1, 2, 3 ఇది బిగ్. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. ఏమి లేదండి, డైలీ పోయినా పనికిరాని తపాత అండి. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో అండి. హలో, ఇక రోజు రోజుకి బిగ్ బాస్ చూస్తున్న ప్రేక్షకులు రోజు రోజుకి తగ్గిపోతున్నారు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ శాతం ఏదైతే ఉందో రోజు రోజుకి తగ్గిపోయి కాంట్రవర్సీస్ని ఏవైతే ఉన్నాయో వాటిని హైలైట్ చేసుకుంటూ పోవటమే దీనికి ప్రధానంగా మైనస్గా ప్రేక్షకులు చెప్తున్నారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? ఇందాకనే కట్టాలేదండి చెప్తున్నాను. మీ సీవీఆర్ ద్వారా బిగ్ బాస్ టీమ్ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. చెప్పండి. కావాల్సినది ఎంటర్టైన్మెంట్, ఉన్న వరకు కూడా వేస్ట్ గా అయిపోతా ఉంది అని చెప్పండి సార్. ఇప్పటి నుంచి కొంచెం ఫీలింగ్స్ వచ్చేటటువంటివి, ఫ్లేవర్ కావాలా అని చెప్పండి సీవీఆర్ టీవీ ద్వారా. ఓకే అండి, రైట్ అండి, థ్యాంక్ యూ అండి. గేమ్ ఆడేటప్పుడు ఏదైతే ఉందో, ఏదో వచ్చాము హౌస్ లో ప్లేస్ దొరికింది ప్రతిరోజు మనకి ఇంత రెమ్యునేషన్ వస్తుంది అని కాకుండా ఇచ్చే టాస్క్ల మీద ఆడే దాని మీద కూడా కాస్త దృష్టి పెడితే బాగుంటుంది, చూసే ప్రేక్షకులకి కాస్త కూర్చో ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది అంటూ కూడా వారి యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో అండి. హలో, నమస్తే అండి. హలో మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, 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 వినపడుతుందా అండి మీకు? నేను మాట్లాడేది చిన్నగా వినపడుతుంది మీ వాయిస్ మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. ఏం లేదు మేడం, బిగ్ బాస్ వస్తుంది మేడం. హలో, మాట్లాడండి, వినపడుతుంది, మాట్లాడండి.
మేము చూసే కొన్ని మా ప్రోగ్రామ్ లో ఇది ఒక వన్ ఆఫ్ ద మా మామూలు ప్రోగ్రామ్ ఏ పెద్ద మెసేజ్ ప్రోగ్రామ్ ఏం కాదు కానీ చూస్తున్నాము. కానీ చూసేదాన్ని ఏమనిపిస్తుంది అంటే ఈ దీంట్లో ముగ్గురు గురించి మాట్లాడాలని ఫోన్ చేశాను మేడం. చెప్పండి. హలో చెప్పండి, ఎవరు ఆ ముగ్గురు, ఏం మాట్లాడాలనుకుంటున్నారు? నెంబర్ వన్ వచ్చి అమ్మ రాజశేఖర్ గారు అండి. ఓకే. ఆయనకు ఎన్నోసార్లు ఎలిమినేషన్ వచ్చినా కూడా ఆయన బయటకు పోయినట్లు పంపించుకున్నట్లు మనం చూసి భరించలేకపోతున్నాము, అదొకటి. నెంబర్ టూ వచ్చేసి, హలో మాట్లాడండి మాట్లాడండి, ముక్కు అవినాశ్ గారు ఆయన వచ్చారు కదండి, ఆయన చాలా ఫస్ట్ లో చాలా బాగా చేశారండి. ఓకే. ఇప్పుడు ఆయన మన జరిగిన ఒక టాస్క్ లో నేను ఒక కమేడియన్ ని కమేడియన్ గట్టిగా ఆవేశంతో అరుస్తున్నారు అరిచారండి, అది మాకు నచ్చలేదండి. ఎందుకంటే కొంతమంది విలన్లు మేము విలన్ అని చెప్పుకుంటారు కానీ హీరోలు హీరోలు అని చెప్పుకోరు, కామెడియన్స్ కామెడియన్స్ అని చెప్పుకోరు. కామెడీ చేస్తుంటే చేయొద్దు అని చెప్పడం కూడా కరెక్ట్ కదా, ఎందుకంటే షో అంటే అన్ని కలిసి ఉండాలి, అది ఎంటర్టైన్మెంట్ కానీ కామెడీ కానీ గేమ్స్ కానీ టాస్క్ కానీ. కామెడీ నేను కామెడియన్ అని ఆవేశంగా చెప్పుకున్నప్పుడు ఎప్పుడు కామెడీ కామెడియన్ కాదండి, అది మిగతా కామెడియన్లు కూడా ఎట్లుంటుందంటే చాలా ఎబ్బెట్టుకుంటుంది. నేను కామెడియన్ ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చార్లీ చాంపియన్ అట్లాంటి వాడే కామెడియన్ కాలేదు. కామెడియన్ అంటే తన బాధపడితే ఇతరులు లభించేవాడు. కామెడియన్ అని అనడం లేదు, కామెడీ చేయొద్దు అని చెప్తున్నారు. చెప్పండి. కామెడియన్ అని అనడం లేదు కానీ కామెడీ చేయొద్దు, ఇక్కడ ఈ షోలో కామెడీ ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. నేను కామెడియన్ చేయడానికి వచ్చాను, నేను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చాను అనేది తప్పలేదు. అట్లా మాట్లాడడం అనేది అతని అవివేకానికి ఒక నిదర్శనం. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. షో ఏదైతే ఉందో దానిలో ఉన్న ప్రతి అంశాన్ని ప్రతి ఎలిమెంట్ ని కూడా ప్రేక్షకుల వరకు తీసుకొచ్చేటప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అంటున్నారు. ఎందుకంటే ఇది ఒకరో ఇద్దరో చూసేది కాదు, కొన్ని కోట్ల మంది ప్రేక్షకులు టీవీల దగ్గర కూర్చొని నాగార్జున మీద అభిమానంతో ఎంతో మంది చూస్తుంటారు. అలాంటప్పుడు అంత పెద్ద వ్యక్తులు అంత ఫాలోయింగ్ ఉన్న వ్యక్తులు చేసేటప్పుడు ప్రతి అంశాన్ని కూడా పరిగణనలో తీసుకుని సమాజం మీద ఎలాంటి దుష్ప్రభావాలు పడకుండా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ కూడా అనేక మంది ప్రేక్షకులు వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇది వాళ్ళ జీరో బస్ కార్యక్రమం. స్టే విత్ us.